భర్త చావుతో పోరాడుతున్నాడు, కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఆ తల్లి నిర్ణయం నలుగురి ప్రాణాలను నిలబెట్టింది. చేతికందిన కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినా ఆ దుఃఖాన్ని దిగమింగి గుండె నిండా ధైర్యాన్ని నింపుకుందా తల్లి. కుమారుడి అవయవాలను దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఆదిత్యన్ సింగరేణి ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుమారుడు మనోహర్తో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో కొడుకు సాయి మనోహర్ తీవ్రంగా గాయపడి ఎల్బీ నగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా ఆదిత్యన్ తీవ్ర గాయాలతో అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కొడుకు మృతితో ఆ తల్లి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అంత బాధలోనూ నలుగురికి ఉపయోగపడేలా ఓ నిర్ణయం తీసుకుంది. కొడుకు అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. ఆసుపత్రి వైద్యుల సాయంతో గుండెను చెన్నై, లివర్ను విజయవాడ, కిడ్నీను వైజాగ్కు తరలించారు. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు సహకరించడంతో మరో నలుగురికి ప్రాణదాతలయ్యాడు సాయి మనోహర్. ఆ తల్లి నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. भाई नौकरी